కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కేశపేట్ మండలం 9 రేఖల గ్రామంలో 350 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె తదితర 9 రకాల నిత్యావసర సరుకులను షాద్దాం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీ నారాయణ గౌడ్ అందజేశారు. కేశపేట్ ఎంపీపీ రవీంద్ర యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోలింగేశ్వర్లు, గ్రామ సర్పంచ్ సావిత్రి బాలరాజ్ గౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, ఎంపీటీసీ యాదయ్య, ఉప సర్పంచ్ రామరెడ్డి, పిఎస్ఎస్ డైరెక్టర్ మధుసూదన్ గౌడ్, నాయకులు నర్సింహులు యాదగిరి, గోపాల్, సుదర్శనాచారి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. నిజానికి ఈ కరోనా అనే రోగం గురించి మరి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ ప్రకటించినందుకు దాదాపుగా ఇప్పటికే నెల అయిపోయింది. 2020 నుంచి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి నిరుపేదలు మా గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదల గురించి మరి వాళ్ళు కూడా దుఃఖార్తే కానీ రొక్కాడని కుటుంబాలు ఉన్నవి. మరి అలాంటి కుటుంబాల కొరకు నా వంతు సహాయంగా మరి నేను ఈరోజు ప్రతి కుటుంబానికి మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడము మన గౌరవ ఎంపీపీ గారి చేతుల మీదుగా, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామ ఎంపీటీసీ అందరి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. మరి ఇది ఎందుకు వరకు చేస్తున్నామంటే మరి వాళ్ళు కష్టం చేస్తూనే వాళ్లకు వాళ్ళ పూట గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడో కొంతమంది ఉన్నారు, పనులు లేవు. ఆ పనులు వాళ్లకు మరి మనమిచ్చేది నా వంతు సహాయంగా మరి నేను చేయాలి, మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుందనే ఉద్దేశం నాకు అనిపించింది. మరి అదే విధంగా నేను మరి ఈ మా లింగమన్న గ్రామము, అదేవిధంగా పక్క గ్రామమైన మా 9 రేట్ల ఈ 2 ఊళ్ళకు కూడా దాదాపుగా 600 కుటుంబాలకు మరి నిత్యావసర వస్తువులు, బియ్యము ఇవి ఇస్తున్నాను. అదే కాకుండా మరి దీంట్లో 5 అంటే ప్రతి కుటుంబానికి ప్రతి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 1-5 కిలోల బియ్యము, అదేవిధంగా 1 కిలో కందిపప్పు, అదేవిధంగా ఉప్పు, అదేవిధంగా అన్ని మిగతా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అంటే నేను వేరే వాళ్లకు చేయమని కాదు, వాళ్ళకు కూడా ఏమైనా శక్తి సామర్థ్యాలు ఉండి మన ఊర్లో కూడా నేను చేయాలి అనే విధంగా ఇప్పుడు మనం ఇచ్చింది కనీసం 4-5 రోజులు, 1-2 రోజులకు వస్తాయి. వాళ్ళ కుటుంబాన్ని బట్టి, వాళ్ళ మనుషులను బట్టి వస్తుంది. కాబట్టి వాళ్ళ నిత్యావసర వస్తువులు సరిపోతాయి. మరి ఇంకా కొంతమంది ముందుకు వచ్చి అలాగే మన ఊళ్ళే చేశారని చెప్పి ఆశిస్తున్నాను. అందరూ కూడా దానికి అనుగుణంగా మరి మసులుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఇక్కడ ఉన్న మా పెద్ద మా గ్రామ పెద్దలు